సేవా కార్యక్రమాలు చెప్పండి సార్. మీ పేరేటమ్మా? ఎవరితో ఉంటారు మీరు? ఇప్పుడు ఏ ఊళ్ళో ఉంటారు? ఏం తీసుకున్నారు మీరు? ఎట్లా వస్తుంది? సరిపోతుందా? సరిపోతుందా? చట్టాలను వస్తుందా? చట్టాలనికి వస్తుందా? పెన్షన్ ఎట్లా వస్తుంది? నెల కోసం వస్తుందా? సరైన సమయంలో పడుతుందా? కరెంట్ ఎక్కువైతే తీసేస్తామని వాళ్ళు చెప్తారా? కరెంట్ ఎక్కువైతే వ్యాసం కోట్లు ఉంటుంది మనకి ఇంకా చెప్పాల్సిన మీరమ్మా, మీరేమవుతుంది? మీ బాబా వద్దురం మీ అబ్బాయా? మీరంటే చాలా వాళ్ళ కోరిక అదే, మీతో కలిసి ఫోటో తీసుకోరా. మీ పేరు? ఒకసారి తీసరిగా తీసుకున్నాను. ఉన్నానా? ఏం పేరు? దాని పేరు సంతోష్. మా పేరేంటమ్మా? మీ దగ్గర పెట్టుకొచ్చా? నువ్వేచ్చా? నువ్వు దగ్గర జాగ్రత్త పెట్టుకోదు. మీ పేరేంటమ్మా? నైన్త్ క్లాస్ అడ్మినట్ సార్. ఏమైంది? చిన్నప్పుడు నడిచిపోతారు, బ్రెయిన్ జ్వరం వచ్చి బ్రెయిన్ ఎదురు రాసుకుంటాం సార్. బ్రెయిన్ ఎదురు రాసుకున్న తర్వాత మట్టిగా మసిగా పాప చేయాలనుకుంటాను, మట్టిగా తీసుకుంటున్నాను. దీన్ని ఎక్కడికైతే తీసుకుంటుంది పాపతో లేదు, ఇల్లు లేదండి. నాకు ఇద్దరు ఆశ్చర్యం, ఇది ఏమో అంటే నాకు ఇస్తాను. నాకు ఎవరో కూడా చెయ్యండి పాము లేదండి. నాకు 500 వస్తుంది, నాకు 500 వస్తుందండి, 600 వస్తుందండి. రోజు కూడా నాన్నంటే నడిపించు, నడిపించాలి అడిగాడండి. తీసుకెళ్ళి డబ్బులు పోసి పెట్టి స్వామి లేదండి, అది తీసుకోమంటుంది. నాకు ఎవరో కూడా చెయ్యండి స్వామి లేదండి. మొన్న కలెక్టర్ గారు ఆఫీస్కి రెండు సార్లు వెళ్ళానండి. కలెక్టర్ గారి పక్కన ఒక ఆయన ఉంటారండి, కలెక్టర్ గారు ఆఫీస్ పక్కన సార్ ఎలా ఉంటారు, కలెక్టర్ గారు ఒక సార్ ఉన్నారండి. పట్టుకెళ్ళి గార్డింగ్ ఏమీ లేదండి బాబు. ఫిజియోథెరపీ చేయించిన తర్వాత ఫిజియోథెరపీ చేయించారు. మన ఫౌండేషన్ వాళ్ళు చెప్తాను ఉన్నారు సార్. నడిపించి నడిపించి అంటాడంటే మీకు జైలు తీరుస్తాను అన్నాడు. ఎవరు జైలు తీరు కదా బాబు, నడిపించి నడిపించి అంటున్నాడు. ఇచ్చేస్తారమ్మా, పంపించేస్తాను మీకు, ఇంటికి పంపించేస్తాను. నడిపించి నడిపించి అంటాడండి. ఈ పిల్లలకి ఎంత కట్ట వస్తుందండి స్కూల్లోని, నెలకి ఎంత వేస్తారండి? తెలుగుదేశం ప్రభుత్వం ఒకసారి 2000 అంటాయండి. అప్పటి నుంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి ఎంత కట్ట కూడా పడలేస్తారు బాబు. పడలేదా? ఒక్కసారి కూడా పడలేస్తారు. ఇల్లు లేదండి, అర్జెంట్ కావాలి. 900 వచ్చి 500 వస్తుందండి.